Hello students, all of you welcome to the online classes of ABN and PRR College of Science Kovur. The subject I am dealing is auditing. The subject audit is meant for final BCom vocational students and final BCom general students. Students, manu auditing ane subject lo first unit lo ippudu oka topic డిస్కస్ చేసుకోబోతున్నాం. ఆడిటింగ్ అనే సబ్జెక్ట్ ఫైనల్ బీకామ్ వొకేషనల్ స్టూడెంట్స్కి మరియు ఫైనల్ బీకామ్ జనరల్ స్టూడెంట్స్కి సంబంధించింది. సో ఈ ఆడిటింగ్ అనే సబ్జెక్ట్లో ఫస్ట్ యూనిట్లో మనం ఇప్పుడు డిస్కస్ చేసుకోబోయే టాపిక్ పేరేం పేరంటే విండో డ్రెస్సింగ్. విండో డ్రెస్సింగ్ దీని తెలుగులో గవాక్ష ప్రదర్శన అని పిలుస్తారు. గవాక్ష ప్రదర్శన, విండో డ్రెస్సింగ్. సో విండో డ్రెస్సింగ్ అంటే మీనింగ్ ఏంటనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. విండో డ్రెస్సింగ్ అంటే ద ఫైనాన్షియల్ పొజిషన్ ఆఫ్ ద కంపెనీ ఈజ్ షోన్ మోర్ బెటర్ దాన్ వాట్ యాక్చువల్లీ ఇట్ ఈస్. ఇంకొకసారి తెలుసుకుందాం. ద ఫైనాన్షియల్ పొజిషన్ ఆఫ్ ద ఫర్మ్ ఆర్ కంపెనీ ఈజ్ షోన్ మోర్ బెటర్ దాన్ వాట్ యాక్చువల్లీ ఇట్ ఈస్. దాని అర్థం ఏంటంటే ఒక ఫర్మ్ కానీ ఒక కంపెనీకి కానీ సంబంధించిన ఫైనాన్షియల్ పొజిషన్ని యాక్చువల్గా ఉన్నదానికంటే మోర్ బెటర్గా కానీ ఎక్స్ప్రెస్ చేస్తే, మోర్ బెటర్గా కానీ షో చేసినట్లయితే దానిని విండో డ్రెస్సింగ్ అని పిలుస్తారు. సో ఆ విధంగా ఒక ఫర్మ్ కానీ ఒక కంపెనీకి కానీ సంబంధించిన ఫైనాన్షియల్ పొజిషన్ని యాక్చువల్గా ఉన్నదానికంటే మోర్ బెటర్గా కానీ చూపించినప్పుడు అది విండో డ్రెస్సింగ్గా పిలువబడుతుంది. యాక్చువల్లీ విండో డ్రెస్సింగ్ ఈజ్ ఏ వన్ కైండ్ ఆఫ్ మిస్రిప్రజెంటేషన్. విండో డ్రెస్సింగ్ ఈజ్ వన్ కైండ్ ఆఫ్ మిస్రిప్రజెంటేషన్. విండో డ్రెస్సింగ్, విండో డ్రెస్సింగ్ అంటే తెలుగులో గవాక్ష ప్రదర్శన. గవాక్ష ప్రదర్శన అంటే ఏంటంటే అర్థం వ్యాపార సంస్థ లేదా కంపెనీ యొక్క ఆర్థిక పరిస్థితిని వాస్తవంగా ఉన్నదానికంటే ఎంతో మెరుగ్గా చూపించడాన్నే గవాక్ష ప్రదర్శన అని అంటారు. అంటే ఏదైనా ఒక వ్యాపార సంస్థ కావచ్చు, ఏదైనా ఒక కంపెనీ కావచ్చు, ఆ వ్యాపార సంస్థ కానీ కంపెనీకి కానీ సంబంధించిన ఆర్థిక పరిస్థితిని వాస్తవంగా ఉన్నదానికంటే ఎంతో మెరుగ్గా కానీ చూపించినట్లయితే దాన్ని గవాక్ష ప్రదర్శనగా పిలవడం జరుగుతుంది. ఇది ఒక విధమైన అసత్య వర్ణన క్రిందకు వస్తుంది. ఒక వ్యాపార సంస్థ కానీ ఒక కంపెనీ కానీ గవాక్ష ప్రదర్శన అనే దానిని చేసినట్లయితే అది ఒక అసత్య వర్ణనగా పరిగణించబడుతుంది. ఇది ఏ వ్యాపార సంస్థ చేసినా కానీ, ఏ కంపెనీ కానీ చేసినా ఇది ఒక నేరంగానే పరిగణించబడుతుంది. ఎందుకంటే ఒక వ్యాపార సంస్థ లేదా కంపెనీ యొక్క ఆర్థిక పరిస్థితి వాస్తవంగా ఎంత ఉందో బయట పబ్లిక్కి అదే దృశ్యాన్ని ప్రతిబింబించే విధంగా చేయాలి. కానీ కొన్ని వ్యాపార సంస్థలు, కొన్ని కంపెనీలు ఉద్దేశపూర్వకంగానే వాటి యొక్క ఆర్థిక పరిస్థితి వాస్తవంగా ఎంత ఉందో దానికంటే ఎంతో మెరుగ్గా బయటకు చూపించడం జరుగుతుంది. దాని యొక్క ప్రధానమైన ఉద్దేశం బయట ఉన్నటువంటి పబ్లిక్ని మోసం చేయడం. బయట మార్కెట్లో ఉన్నటువంటి పబ్లిక్ని మోసం చేయాలనే ఉద్దేశంతో వ్యాపార సంస్థలు, కంపెనీలు యాక్చువల్గా ఉన్న ఫైనాన్షియల్ పొజిషన్ని మోర్ బెటర్గా షో చేయడం జరుగుతుంది. దీన్నే విండో డ్రెస్సింగ్ అని పిలుస్తారు. సో ఈ విండో డ్రెస్సింగ్ అనేది ఏ విధాలుగా జరుగుతుంది, బిజినెస్ ఆర్గనైజేషన్స్లో కానీ కంపెనీల్లో కానీ ఏ విధమైన పద్ధతులు అనుసరించి విండో డ్రెస్సింగ్ అనేది చేయడం జరుగుతుంది అంటే, ఫస్ట్ పాయింట్, ద క్యాష్ పొజిషన్ ఆర్ లిక్విడిటీ ఈజ్ షోన్ బెటర్. అంటే కంపెనీలో ఎట్ ప్రజెంట్ లిక్విడ్ క్యాష్ ఎంత ఉందో దాన్ని ఉన్నదానికంటే చాలా బెటర్గా చూపిస్తారు. అంటే ఒక వ్యాపార సంస్థలో ప్రస్తుతం
ఎంత నగదు ద్రవ్యత్వ రూపంలో అందుబాటులో ఉందో ఆ అందుబాటులో వాస్తవంగా ఉన్న దానికంటే ఎంతో ఎక్కువగా నగదు అందుబాటులో ఉంది అని చూపించడం జరుగుతుంది. ఇది విండో డ్రెస్సింగ్కి ఒక మార్గం, విండో డ్రెస్సింగ్ చేయడానికి ఇది ఒక పద్ధతి. సెకండ్ పాయింట్, గూడ్స్ ఇన్ ట్రాన్సిట్ ఆర్ నాట్ రికార్డెడ్ అండ్ ఆర్ షోన్ యాజ్ సేల్స్. గూడ్స్ ఇన్ ట్రాన్సిట్ అంటే ట్రాన్స్పోర్టేషన్లో ఉన్నటువంటి గూడ్స్ని బుక్స్లో రికార్డ్ చేయకుండా ఆ తర్వాత దాన్ని ఆ గూడ్స్ని ఆ పర్టికులర్ క్వాంటిటీ ఆఫ్ గూడ్స్ని సేల్ చేసినట్టుగా బుక్స్లో రికార్డ్ చేసి దానికి సంబంధించిన క్యాష్ని మిస్ అప్రోప్రియేట్ చేయడం జరుగుతుంది. దిస్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద వే ఫర్ విండో డ్రెస్సింగ్. అంటే రవాణాలో ఉన్న సరుకుని అది రవాణా పూర్తయ్యి వ్యాపార సంస్థ గోడౌన్కి చేరిన తర్వాత దానిని పుస్తకాలలో మాత్రం రికార్డు చేయకుండా ఆ తర్వాత కొద్ది కాలం తర్వాత కొన్ని రోజుల తర్వాత ఆ నిర్ణీత పరిమాణానికి సంబంధించిన సరుకును అమ్మినట్టుగా పుస్తకాలలో నమోదు చేసి దానికి సంబంధించి. నెక్స్ట్ థర్డ్ పాయింట్ ఏంటంటే, రెవెన్యూ ఎక్స్పెండిచర్ ఈజ్ రికార్డెడ్ యాజ్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్. అంటే ఈ రెవెన్యూ ఎక్స్పెండిచర్ని ఏ విధంగా రికార్డ్ చేయడం జరుగుతుంది అంటే క్యాపిటల్ ఎక్స్పెండిచర్గా చూపించడం జరుగుతుంది. అంటే అకౌంటింగ్ బుక్స్లో రెవెన్యూ అండ్ రెగ్యులర్ ఎక్స్పెండిచర్ని లాంగ్ టర్మ్ ఎక్స్పెండిచర్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్గా చూపిస్తారు. అంటే ఒక వ్యాపార సంస్థలో రాబడి వ్యయం ఏదైతే ఉంటుందో ఆ రాబడి వ్యయాన్ని పెట్టుబడి వ్యయంగా చూపిస్తారు. సో ఈ విధంగా రాబడి వ్యయాన్ని పెట్టుబడి వ్యయంగా చూపించడం కూడా విండో డ్రెస్సింగ్కి ఒక మార్గం. నెక్స్ట్ ఫోర్త్ పాయింట్, ప్రొవైడింగ్ షార్ట్ లయబిలిటీస్ అండ్ డిప్రిసియేషన్. చిన్న చిన్న వాటికి మరియు తరుగుదల నిమిత్తం కొంత ఏర్పాటును పక్కన పెడతారు. ఈ విధంగా చిన్న చిన్న రుణాల నిమిత్తం, అప్పుల నిమిత్తం మరియు తరుగుదల నిమిత్తం కొంత ఏర్పాటును పక్కన పెట్టడం అనేది కూడా విండో డ్రెస్సింగ్కి ఒక మార్గం. నెక్స్ట్ సపరేషన్ ఆఫ్ పర్చేజెస్ ఎంటరింగ్ దెమ్ ఇన్ ద సబ్సీక్వెంట్ ఇయర్. ఈ సంవత్సరంలో చేసినటువంటి పర్చేజెస్ని సబ్సీక్వెంట్ ఇయర్కి సంబంధించిన పర్చేజెస్గా చూపించడం జరుగుతుంది. అంటే ప్రస్తుత సంవత్సరానికి సంబంధించిన కొనుగోళ్లను రాబోయే సంవత్సరానికి సంబంధించిన కొనుగోళ్లుగా చూపిస్తారు. ఇది కూడా విండో డ్రెస్సింగ్కి ఒక మార్గంగా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ సిక్స్త్ పాయింట్, ఓవర్ వాల్యుయేషన్ ఆఫ్ అసెట్స్. అంటే ఆస్తులను అధికంగా మూల్యాంకనం చేయుట లేదా ఆస్తులను ఎక్కువగా మూల్యాంకనం చేయుట. అంటే బిజినెస్కి సంబంధించిన అసెట్స్ని ఓవర్ వాల్యుయేషన్ చేసి బిజినెస్కి సంబంధించిన ఫైనాన్షియల్ పొజిషన్ని చాలా బెటర్గా బయట మార్కెట్లో పబ్లిక్కి చూపించడం జరుగుతుంది. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద వే ఫర్ విండో డ్రెస్సింగ్. అంటే వ్యాపార సంస్థకు సంబంధించిన ఆస్తులను ఎక్కువగా మూల్యాంకనం చేసి బయట మార్కెట్లో ఉన్నటువంటి పబ్లిక్కి వ్యాపార సంస్థ యొక్క ఆర్థిక పరిస్థితిని ఎంతో మెరుగ్గా చూపించడం జరుగుతుంది. ఇది విండో డ్రెస్సింగ్కి ఒక మార్గం. నెక్స్ట్ అండర్ వాల్యుయేషన్ ఆఫ్ లయబిలిటీస్. అప్పులను తక్కువగా మూల్యాంకనం చేయుట, అప్పులను తక్కువగా మూల్యాంకనం చేయుట. అంటే వ్యాపార సంస్థకు సంబంధించిన అప్పులను తక్కువగా మూల్యాంకనం చేస్తారు. సో ఈ విధంగా ఒక బిజినెస్ ఆర్గనైజేషన్ లేదా కంపెనీకి సంబంధించిన లయబిలిటీస్ని అండర్ వాల్యుయేషన్ చేసి బిజినెస్ ఆర్గనైజేషన్లో లేదా కంపెనీలో లయబిలిటీస్ అనేవి చాలా తక్కువగా ఉన్నాయి కాబట్టి మా ఫైనాన్షియల్ పొజిషన్ చాలా బెటర్గా ఉందని బయట మార్కెట్లో ఉన్నటువంటి పబ్లిక్కి కంపెనీకి సంబంధించిన ఫైనాన్షియల్ పొజిషన్ని చాలా బెటర్గా చూపించే ప్రయత్నం చేయడం జరుగుతుంది బిజినెస్కి సంబంధించిన మేనేజ్మెంట్. దిస్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద వే ఫర్ విండో డ్రెస్సింగ్. ఒక వ్యాపార సంస్థ లేదా కంపెనీ తన యొక్క అప్పులను చాలా తక్కువగా మూల్యాంకనం చేసి మా వ్యాపార సంస్థ లేదా కంపెనీ యొక్క ఆర్థిక పరిస్థితి ఎంతో మెరుగ్గా ఉంది ఎందుకంటే మాకు అప్పులు తక్కువగా ఉన్నాయి కాబట్టి మా కంపెనీ యొక్క ఆర్థిక పరిస్థితి ఎంతో మెరుగ్గానే ఉందని బయట మార్కెట్లో పబ్లిక్కి చూపించే ప్రయత్నం చేస్తారు. ఇది కూడా విండో డ్రెస్సింగ్ ఒక మార్గం. ఎయిత్ పాయింట్, షోయింగ్ షార్ట్ టర్మ్ లయబిలిటీస్ యాజ్ లాంగ్ టర్మ్ లయబిలిటీస్. బిజినెస్ ఆర్గనైజేషన్ లేదా కంపెనీకి సంబంధించిన షార్ట్ టర్మ్ లయబిలిటీస్ని లాంగ్ టర్మ్ లయబిలిటీస్గా చూపించడం జరుగుతుంది. అంటే షార్ట్ టర్మ్లోనే షార్ట్ పీరియడ్లోనే మనం మీట్ అవ్వాల్సినటువంటి లయబిలిటీస్ని లాంగ్ టర్మ్లో పే చేయాల్సిన లయబిలిటీస్గా చూపించి
కంపెనీకి సంబంధించిన ఫైనాన్షియల్ పొజిషన్ బెటర్గానే ఉంది అని బయట మార్కెట్లో ఉన్నటువంటి పబ్లిక్కి చూపించే ప్రయత్నం కంపెనీ మేనేజ్మెంట్ వారు చేస్తూ ఉంటారు. దిస్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద వే ఫర్ విండో డ్రెస్సింగ్. ఈ విధంగా ఒక వ్యాపార సంస్థ లేదా కంపెనీ తన యొక్క స్వల్పకాలిక రుణాలను దీర్ఘకాలిక రుణాలుగా చూపించే ప్రయత్నం చేస్తుంది. స్వల్పకాలిక రుణాలను దీర్ఘకాలిక రుణాలుగా చూపించడం వల్ల ఒక ఆర్థిక సంవత్సరంలో ఆ కంపెనీ యొక్క ఆర్థిక పరిస్థితి ఎంతో మెరుగ్గానే ఉంది అనే ప్రజలకు చూపించడం లేదా ప్రజలకు చెప్పే ప్రయత్నం చేయడం జరుగుతుంది. సో ఈ విధంగా ఒక కంపెనీ తన స్వల్పకాల రుణాలను దీర్ఘకాల రుణాలుగా ఖాతా పుస్తకాల్లో చూపించడం ద్వారా అది దేన్ని తెలియజేస్తుందంటే వ్యాపార సంస్థ యొక్క ఆర్థిక పరిస్థితి ప్రస్తుతం బాగానే ఉంది. వ్యాపార సంస్థ యొక్క ఆర్థిక పరిస్థితి ప్రస్తుతం బాగానే ఉంది అనే అభిప్రాయం బయట మార్కెట్లో ప్రజలకు కలిగించాలనే ఉద్దేశంతోనే వ్యాపార సంస్థలు లేదా కంపెనీకి సంబంధించిన యాజమాన్యం తమ యొక్క షార్ట్ టర్మ్ లయబిలిటీస్ని లాంగ్ టర్మ్ లయబిలిటీస్గా చూపించే ప్రయత్నం చేస్తుంటారు. దిస్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద వే ఫర్ విండో డ్రెస్సింగ్. ఇది గవాక్ష ప్రదర్శనకు ఒక విధమైన మార్గం. సో విండో డ్రెస్సింగ్ అంటే ద ఫైనాన్షియల్ పొజిషన్ ఆఫ్ ద ఫర్మ్ ఆర్ కంపెనీ ఈజ్ షోన్ మోర్ బెటర్ దాన్ వాట్ యాక్చువల్లీ ఇట్ ఈస్. అంటే ఒక వ్యాపార సంస్థ లేదా కంపెనీ యొక్క ఆర్థిక పరిస్థితిని వాస్తవంగా ఉన్న దానికంటే ఎంతో మెరుగ్గా చూపించినట్లయితే దాన్నే గవాక్ష ప్రదర్శన అంటారు. దిస్ విండో డ్రెస్సింగ్ ఈజ్ వన్ కైండ్ ఆఫ్ ఏ మిస్రిప్రజెంటేషన్. ఈ గవాక్ష ప్రదర్శన అనేది ఒక విధమైన అసత్య వర్ణన. విండో డ్రెస్సింగ్ ఈజ్ వన్ కైండ్ ఆఫ్ మిస్రిప్రజెంటేషన్. ఆల్ ఆఫ్ యూ థ్యాంక్ యూ.